संवत्सर चरित्र కలిగిన అమరావతి సమాజంలో ఎవరు చేయని పనులు నేను చేయగలిగాను నా టైంలో జరిగింది పార్థివ శరీర వస్తి నిలయం కానివ్వండి అలాగే రంగనాయకులపేటలో ఒక కళ్యాణ మండపం కానివ్వండి అలాగే పప్పుల వీధిలో ఎండోమెంట్కి పర్మిషన్ తీసుకొచ్చి జనాలకి ఉపయోగపడేలాగా రెనోవేట్ చేశాను అలాగే విఘ్నేశ్వర స్వామి టెంపుల్ పప్పుల వీధిలో ఉన్న గుడిని కూడా రెనోవేట్ చేసి దానికి కూడా నష్టాల్లో ఉన్న గుడిని లాభం తెచ్చాను అలాగే అమోబాగ్ కూడా ఒక రేకు షెడ్ నిర్మించాను ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటాను అవన్నీ గుర్తించి పెద్దలు మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది రాబోయే కాలంలో మా స్టేట్ అధ్యక్షుడు చినిరామ సత్యనారాయణ గారి ఆదేశాలతో మేమనుకున్నవి వారు చెప్పినవి అన్నీ కలిపి చేసుకుంటూ మీ అందరి మన్నన పొందాలని అందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్యం మహాసభ 118 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఏకైక సమస్య ఆంధ్రప్రదేశ్లో కాకుండా యావత్ భారతదేశంలో ఒక ఆర్యవైశ్యులకు ఉన్నటువంటి సమస్య ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అంటే ఆర్యవైశ్యుల్ని ఆదుకునేదానికి పిల్లలకు స్కాలర్షిప్లు ఇవ్వడము ఆర్యవైశ్యుల యొక్క వ్యాపార అభివృద్ధిని దినదిన అభివృద్ధి కూడా చెందేదానికి ఇవ్వడం తర్వాత ఆర్యవైశ్యులు ఉన్నటువంటి పేదవాళ్లకు పెళ్లిళ్ళు కాని వాళ్లకు పెళ్లిళ్ళు చదువుకునేటువంటి వాళ్ళు ఏమంటే ఎంబీబీఎస్ ఇంజనీరింగ్ ఈ కోర్సులు చేసేటువంటి వాళ్లకు స్కాలర్షిప్ ద్వారా ఇస్తూ పూర్తిగా బీదవాడు ఉండి 90% తెచ్చుకున్నటువంటి అతనికి మహాసభ నుంచి దత్తు తీసుకొని వారికి చదివించడం ఇవన్నీ అనేకమైనటువంటి కార్యక్రమాలు మా పెద్ద కుల పెద్దలైనటువంటి కోనజేటి రోషయ్య గారితో ప్రారంభించిన తర్వాత ఇప్పుడున్నటువంటి యంగ్ డైనమిక్ హీరో అయినటువంటి టీజీ వెంకటేష్ గారి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ మరో తిరిగి ప్రారంభం అవుతుంది మరి ఈ ప్రారంభంలో తప్పకుండా ఇప్పుడు నూతన అధ్యక్షుడు రెండేళ్లకు ఒకసారి పదవులు అనేది ఉంటాయి ఆ పదవుల్లో ఇప్పుడు 2014 2015కు చిన్నరామ సత్యనారాయణ గారిని జంగారెడ్డిగూడెంలో అతన్ని ఎన్నుకోవడం జరిగింది వారి యొక్క సారథ్యంలో అన్ని జిల్లాల్లో కూడా ప్రమాణ స్వీకారాలు జరుగుతున్నాయి ఈ ప్రమాణ స్వీకారాలు ఈ జనవరి ఎండింగ్తో చేసి తర్వాత మేము మా కులంలో ఉన్నటువంటి గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు జిల్లా నుంచి స్టేట్ వరకు ఎవరికి ఏదైతే సదుపాయాలు సౌకర్యాలు చేయాలో అటువంటి వారిని తీసుకొస్తాం నమస్కారం ఈరోజు నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్వేసిన ఆత్మీయ సమావేశం ఇక్కడ కేటీఆర్ కళ్యాణ మండపంలో రంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి మన పొంగూరు నారాయణ గారు మన రాష్ట్ర అధ్యక్షులు చిన్ని సత్యనారాయణరావు గారు అట్లే జయంతి వెంకటేశ్వర్లు గారు అందరూ కూడా చాలామంది రాష్ట్ర నలుమూలల నుంచి కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది